ఇట్లా బెదిరిస్తాడని భయపడతాడు తెలంగాణలో. గట్ల భయపడాలంటే 175 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఆంధ్రోళ్ళు భయపట్టించినప్పుడే 119 మంది ఉన్న తెలంగాణ ఎమ్మెల్యేలు భయపట్టిద్దరు. కానీ ఒక్కరు కూడా భయపట్టలేదు, మనం కూడా ఎవరూ భయపట్టలేదు. దుబ్బాకల మిరుదొడ్డిలో ఈడ ఆడ నీడ తేడా లేకుండా అందరం జై తెలంగాణ అని రోడ్లెక్కి సబ్బండ వర్ణాలు ధర్నాలు చేసినాయి, రాస్తా రోకలు చేసినాయి. వచ్చిన తెలంగాణలో మనోడు పరిపాలిస్తే మన బతుకులు బాగుపడతాయని మనం అనుకుంటే వచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు ఎవరిని కలవరు? అయితే కొడుకు మాట్లాడాలి, లేకపోతే అల్లుడు మాట్లాడాలి, ఇంకా కాకపోతే బిడ్డ మాట్లాడాలి. ఇంతకు మించి ఈ రాష్ట్రం లోపల ఎవరికి అసలు పని లేదు, ఎవరిని మాట్లాడనీయమనేటువంటి రీతి లోపల ఈ రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తా ఉన్నారు. ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన. రాజకీయాలు పక్కన పెడదాం రామన్నా, ఏమడుగుతున్నాం? టీఎస్పీఎస్సీ దగ్గర అధికారికంగా రిజిస్టర్ అయినటువంటి నిరుద్యోగుల సంఖ్య 30 లక్షల మంది. టీఎస్పీఎస్సీ దగ్గర తమ పేర్లను నమోదు చేసుకున్నటువంటి నిరుద్యోగులు ఉన్నారు. ఏదో మొహబత్ చేసినట్టు చెప్తున్నాడు కేటీఆర్ గారు. ఏమని, స్టడీ సెంటర్లన్నీ 24 గంటలు ఓపెన్ పెడతాడంట, కావాలంటే పూట భూమ పెడతాడంట. చదువుకోరు, ఇంకా బాగా చదువుండ్రి, గడ్డాలు మీసాలు పెరిగి తల్లిదండ్రులకు భారమై ఆత్మహత్యలు చేసుకుందాకా ఇంకా చదువుండ్రి చదువుండ్రి చదువుండ్రి. ఆయనకు మాత్రం నాయన చేసిన ఉద్యమానికి ప్లేట్ ముందుకు వచ్చి కూర్చుంటందుకు ఆయనకు అవకాశం కావాలి. మనకు మాత్రం ఎన్నిసార్లు పేపర్ లీక్ అయినా మీరు మాత్రం రాయినరి, మీరున్నారు దానికోసమైనటువంటి రీతి లోపల కేటీఆర్ మాట్లాడడం అనేది ఆయన అహంకారాన్ని సూచిస్తుంది. ఇవాళ ఎలక్షన్ లేకపోవచ్చు, ఇవాళనే కొత్త ఓటు వచ్చినటువంటి మా అక్క జిల్లాలో ఏం చేయలేకపోవచ్చు, కానీ భవిష్యత్తులో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ ఇచ్చేటువంటి తీర్పు ఓట్ల ద్వారా మాత్రమే తెలియజేస్తారు. అందుకని భావి భారత నిర్మాతలైనటువంటి మీరు భవిష్యత్తులో సందర్భం వచ్చినప్పుడు అనేక మంది సోదరిమణులు హైదరాబాద్ లో పడుతున్నటువంటి కష్టాలు, గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్స్ లీక్ అయినాయని ప్రకటిస్తే ఆ తల్లులు ఇంటి దగ్గర భర్తల దగ్గర చిన్న చిన్న పిల్లల్ని వదిలిపెట్టిపోయి 6 నెలలుగా కోచింగ్ తీసుకుంటున్నటువంటి అనేక మంది సోదరిమణుల యొక్క అవస్థల్ని మీరు అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏ ఉద్యమమైనా విద్యార్థి లోకం నుంచే ప్రారంభం కావాల్సి ఉంటుంది. నేను చాలా సార్లు మీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా చెప్తాను, ద డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఈజ్ డిసైడెడ్ ఇన్ ద 4 వాల్స్ ఆఫ్ క్లాస్ రూమ్. ఇరాన్ లో ఒక చిన్న పిల్ల హిజబ్కు వ్యతిరేకంగా జరిగినటువంటి ఆందోళనలో ఒక పిలిపిస్తే లక్షలాది మంది ఇరాన్ ప్రజలకు చౌరస్తాకు వచ్చింది. ఆ కాల్పులలో అక్కడ జరిగినటువంటి దుర్మార్గమైనటువంటి సంఘటనలో ఒక సోదరి చనిపోతే మొత్తం ఇరాన్ లో ఉన్నటువంటి మహిళా లోకమంతా ఒకటై ఇరాన్ ప్రభుత్వాన్ని గద్దెదించేదాకా పోరాటాన్ని కొనసాగిస్తా ఉన్నారు. ఆ స్ఫూర్తి మీ లోపల ఉండాలి, ఆ రాణి రద్రమల స్ఫూర్తి, ఆ సమ్మక్క సారలమ్మల స్ఫూర్తి మీ లోపల ఉండాలి. భవిష్యత్తు లోపల చైతన్యవంతమైనటువంటి ఈ దుబ్బాక గడ్డ నుంచే అనేక రకాలైనటువంటి కొత్త రకాలైనటువంటి ఉద్యమాలన్నీ పోరాటాలని మనం కొనసాగించాలని చెప్పి మీ అందరినీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మాట్లాడమంటే చాలా సేపటి నుంచి అందరు ముఖాలు చూసుకుంటా ఉన్నారు, ఎవరు మాట్లాడితే ఏమవుతుందో, ఎవరు ఏమంటారు, మా అమ్మ నాన్నకి ఏం చెప్తారు అని చెప్పి చాలా మంది భయపడుతూ ఉన్నారు. కానీ మైక్ తీసుకున్నటువంటి ఇద్దరు మాత్రం చాలా బాగా మాట్లాడినారు, నాకంటే బాగా మాట్లాడినారు. భవిష్యత్తులో అవకాశం ఇస్తే వాళ్ళు కూడా గొప్ప లీడర్లు అవుతారు. మీరు కూడా అట్లా మాట్లాడడం నేర్చుకోవాలి. ఒకసారి వాళ్ళిద్దరు కూడా చప్పట్ల ద్వారా శుభాకాంక్షలు తెలియజేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం వచ్చినటువంటి దాదాపు 9 సంవత్సరాల నుంచి ప్రజల కష్టాలు మీరు చూసిండ్రు. తెలంగాణ రాగానే ఏమొస్తుంది సార్ అంటే ఒక్కడు కూడా కాంట్రాక్ట్ ఉద్యోగం ఉండదు, అందరికీ పర్మనెంట్ ఉద్యోగం చేస్తా అని చెప్పిండు. ఇవాళ దాకా ఒక్క పర్మనెంట్ ఉద్యోగం అని అయిందేమో ఒక్కసారి మీరు ఆలోచించారు దయచేసి. అందుకని చెప్పి ప్రజలందరినీ కూడా ఆలోచించమని చెప్పి ప్రజల్ని చైతన్యం చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఇట్లాంటి ధర్నా కార్యక్రమాలు పెట్టాలనేటువంటి ఒక ఆలోచన చేసింది. ఎండలు బాగా కొడుతా ఉన్నాయి, అకాల వర్షాలు వస్తా ఉన్నాయి, రైతులకు కష్టం వచ్చింది. కానీ మంత్రులు అన్నదాతల దగ్గరకు వస్తలేరు, పడిపోయినటువంటి పంట పొలాల దగ్గరకు వస్తలేరు, అన్నదాతల ఆక్రందనలు వాళ్ళకి వినబడతలేవు. కానీ వాళ్ళకి ఏం వినబడుతున్నాయంటే ఎల్లుండి నుంచి ఎట్లా సపోర్ట్ చేద్దాం, ఎట్లా దావతులు చేసుకుందాం, ఎట్లా ఆత్మీయ ఆలింగనాలు చేసుకుందాం, ఎట్లా పైసలు ఖర్చు పెట్టి ఎలక్షన్లకు పోదాం, ఎట్లా పైసలు పంచి మళ్ళీ ఎలక్షన్లకు గెలవాలనేటువంటి యాస ధ్యాస తప్ప వాళ్ళకి ప్రజల బాగు కోరుకోవాలనేటువంటి ఆలోచన లేకపోవడం అనేది దురదృష్టకరం. కరీంనగర్, పూర్వ కరీంనగర్ జిల్లాలో కేటీఆర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లాలో కొన్ని మండలాలలోంచి కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల కుటుంబ సభ్యులకి ముందుగానే ఆ పేపర్ లీక్ అవడం వల్ల వాళ్ళందరూ కూడా ఆ ఎగ్జామ్ లో క్వాలిఫై అయ్యారు. ఒక మండలంలో 50 మంది, ఒక ఊర్లో 10-12 మంది, ఇట్లా బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ గారికి దగ్గర ఉండేటువంటి నాయకులు ఉన్నటువంటి ఊర్లలోనే చాలా మంది పిల్లలకి ఆ ఎగ్జామ్ పేపర్లు ముందుగానే వచ్చినాయి. అందుకనే అనుమానం వస్తుంది కేటీఆర్ గారు. మీరు నిజాయితీ ఉంటే, మీ లోపల చిత్తశుద్ధి ఉంటే ఆయన ఎంత సింపుల్ గా తీసేయాలని చూసిందంటే ప్రెస్ మీట్ లో ఎవరో ఇద్దరు చేసిండ్రు.
ఇద్దరు చేస్తే మొత్తం వ్యవస్థ తిడతారు మీరు అంటున్నారు. ఇద్దరు చేసిండ్రు, దాన్ని రాసిన వాళ్ళు 20 లక్షల మంది ఎగ్జామ్స్ రాసిండ్రు. ఇద్దరు చేసినటువంటి తప్పు పనికి 20 లక్షల మంది విద్యార్థిని విద్యార్థులు అనేక రకాలైనటువంటి అవస్థలు పడేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి దాన్ని కేటీఆర్ గారి కుటుంబం మీదకి రాకుండా, కేసీఆర్ గారి కుటుంబం మీదకి రాకుండా తెలివిగా ఏమన్నాడు రాజశేఖర్ అన్నట్టు, ఆయన ఇగో మీ బీజేపీ వాళ్ళతో ఫోటో దిగిండు కాబట్టి ఈ కుంభకోణం వెనకాల ఇంకెవరున్నారో ఆలోచన చేయాలని అడిగిండు. కేటీఆర్ గారు నేను మీకు ఫోటో పంపించిన నిన్ననే, మీ కవితమ్మతోటి, మీ చెల్లెతోటి, దీంట్లో ఏవన్ అనేటువంటి ముద్ద అయినటువంటి ప్రవీణ్ భూకేలిస్తూ దిగినటువంటి ఫోటోల్ని కూడా మీకు మేము సోషల్ మీడియా ద్వారా పంపించినాం. బహుశా అవి చూసిన తర్వాతనన్నా మీకు అర్థం కావాలి ఈ పంచాయతీలో పార్టీలను తీసుకొద్దామా తీసుకురావద్దా, నీతిగా నిజాయితీగా ఎక్కడ తప్పు జరిగిందో ఆలోచిద్దామా అంటే మీరు ఎంతసేపు స్వార్థ చింతనతో ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ నిజాయితీగా విచారణ జరగాలంటే ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత దీని మీద విచారణ జరగాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన విద్యార్థుల యొక్క న్యాయమైనటువంటి డిమాండ్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలనేటువంటి లక్ష్యంతో ఈ నిరసన కార్యక్రమాన్ని ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు నిరసన కార్యక్రమం జరపాలని, ఎందుకంటే ఒక పక్కన ఎగ్జామ్స్ దగ్గరికి వస్తా ఉన్నాయి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇంటర్మీడియట్ పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతా ఉన్నాయి, త్వరలోనే మీరు కూడా ఎగ్జామ్స్ పోబోతా ఉన్నారు, కాబట్టి ఎక్కువసేపు ఎవరిని కష్టపెట్టకుండా ఉండాలని సింబాలిక్ గా ప్రజల్లో ఉన్నటువంటి ఆక్రోశాన్ని, విద్యార్థుల్లో ఉన్నటువంటి ఆక్రోశాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గ కేంద్రం లోపల 119 నియోజకవర్గాల్లో యువతి యువకుల్ని సమీకరించి ఈ రకమైనటువంటి నిరసన కార్యక్రమాలు చేపట్టాలనేది పార్టీ ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమం లోపల పాల్గొన్నటువంటి వివిధ మండలాల నుంచి, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలకి, వివిధ కాలేజీల నుంచి వచ్చినటువంటి మా సోదరి మండలకి మరొకసారి నేను ఈ పోరాటాన్ని భవిష్యత్తులో కొనసాగించాల్సి వచ్చినప్పుడు మీరు కూడా చెల్లె కవితను ఆదర్శంగా తీసుకోవద్దు, దయచేసి రాణి రుద్రమ్మను ఆదర్శంగా తీసుకుని పోరాట స్ఫూర్తిని ప్రదర్శించాలని, ఆ దిశగానే మీ అడుగులు పడాలని నేను మనస్ఫూర్తిగా మీకు అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తెలంగాణ వచ్చినాక కొత్త కొత్త పదాలు వస్తా ఉన్నాయి. ఇంతకుముందు లిక్కర్ వ్యాపారం ఎవరు చేస్తుండ్రి, లిక్కర్ డాన్లు ఎవరు, మాఫియా డాన్లు ఎవరు అంటే, మాఫియా డాన్ పేరు చెప్పమంటే దావూద్ ఇబ్రాహిం పేరు చెప్పేటోళ్ళు, లిక్కర్ డాన్ పేరు చెప్పురంటే ఒక 4-5 మొగ పేర్లు చెప్పుదురు. కానీ అలా కొత్త ప్రపంచం, కొత్త చరిత్ర తెలంగాణ వచ్చినాక లిక్కర్ డాన్లు పోయి లిక్కర్ క్వీన్లను కూడా తయారు చేసినటువంటి చంద్రశేఖరరావు గారికి మనం శుభాకాంక్షలు తెలియజేయాలి. ఎందుకంటే ఏ చేసినా తప్పు పని చేస్తే ఇది మొగ పొరగాలు చేస్తారు. మా అక్క చెల్లెలు చాలా నీతిగా, నిజాయితీగా, ధర్మంగా, సంస్కృతిగా, కుటుంబ పాలనలో, కుటుంబ వ్యవహారాలలో బాగుంటారు అనుకుంటే మా చెల్లె పోయి లిక్కర్ డాన్ల పేరుని కాస్త ఢిల్లీలో లిక్కర్ క్వీన్లుగా మార్చి తెలంగాణ పేరుని అంత గొప్పగా తీసుకుపోయినందుకు సోదరి కవితను మనం అభినందించాల్సిందే. దానికి ఎన్ని కథలు, ప్రత్యేకమైనటువంటి విమానంలో పోయినంట నిన్న, నీవి సిరిసిల్ల నవీన్ చచ్చిపోయింది కదా, దాని నవీన్ వాళ్ళ అమ్మా నాన్నని కలిసి ఓ 10 లక్షలు 20 లక్షలు ఎక్స్గ్రేషియా ఇచ్చి వాళ్ళ కుటుంబంలో చదువుకున్న వాళ్ళుంటే ఉద్యోగం ఇవ్వాలి, కానీ ప్రత్యేకమైనటువంటి విమానం వేసుకొని 1 కోటి రూపాయలు ఎవడ సొమ్మని 1 కోటి రూపాయలు పెట్టుకొని ప్రత్యేక విమానాలు పెట్టుకొని మీ చెల్లె అట్లే తిరిగింది, నువ్వు కూడా అట్లే తిరుగుతున్నావు కేటీఆర్ అని మనం అందరం కూడా ఊర్లలో చెప్పాలి. పంచాయతీ ఆత్మీయ సమ్మేళనం పెట్టి రేపటి నుంచి అందరినీ టీఆర్ఎస్ వాళ్ళని, జరుగుతున్నటువంటి అసమ్మతులందరినీ పిలుచుకొని చాయ్లెటో, పిప్పర్మెంటో, ఇంకో చిన్న గ్లాసో, పెద్ద గ్లాసో ఇచ్చి ఆత్మీయ సమ్మేళనాల పేరిట ఏదో చేసి మిగతా పార్టీల కార్యకర్తల్ని అదరగొట్టి బెదరగొట్టాలని చూస్తా ఉన్నారు. మీరు ఎన్ని చేసినా అయ్యా టీఆర్ఎస్ నాయకులారా, బీఆర్ఎస్ నాయకులారా, మీది దింపుడు గల్లం ఆశనే. ప్రజలకు మీ మీద విరక్తి వచ్చింది. ఎక్కడ దాకా వచ్చిందంటే ఇక్కడ దాకా వచ్చింది. పొద్దున్న లేచి ఇట్లా ఇట్లా అంటే ఒకటే నిమిషంలో వామిటింగ్ అయ్యేంత దాకా మీ మీద ప్రజలకు విరక్తి వచ్చింది. కాబట్టి మీరు ఆత్మీయ సమ్మేళనాలు చేసినా, బీర్లు బిర్యానీలు వంచినా, ఇంతకాలం మర్చిపోయినటువంటి సర్పంచుల్ని దగ్గరికి తీయాలని చూసినా, ఇంతకాలం తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉన్న వాళ్ళని మర్చిపోయినాం, ఏదో తప్పైందని చెప్పి దగ్గరికి తీసుకొని అలమించుకుందాం అనుకుంటే కూడా మీ దగ్గరికి ఎవరు రారు. వచ్చినా అది బలవంత ఆలింగనమే తప్ప ఇంకొకటి కాదు. అవకాశం కోసం ఎదురు చూస్తా ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో నాతో పాటు మొదటి నుంచి జై తెలంగాణ అని పనిచేసిన వాళ్ళు వీళ్ళెవరు కూడా టీఆర్ఎస్ పార్టీలో వేదిక మీద ఉండలేరు. అంత అప్పు తెచ్చుకున్న వాళ్ళు, అరువు తెచ్చుకున్న వాళ్ళు, పక్క పార్టీకి వచ్చిన వాళ్ళు, బీటీ బ్యాచ్, బంగారు తెలంగాణ, పైసలు తీసుకొని వచ్చిన వాళ్ళు తప్ప నిజంగా తెలంగాణ ఉద్యమకారులు ఎవరు కూడా మీ పార్టీలో లేరు. ఆమె ఎవరో మాట్లాడుతుంది, నేను ఒక మంత్రి ప్రీతి నాయక్ చచ్చిపోయిన రాజు నోరు రాలేదు ఆ మంత్రి గారికి. పాపం డాక్టర్ అమ్మ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నటువంటి ప్రీతి నాయక్ చచ్చిపోతే మాట్లాడనటువంటి సత్యవతి రాథోడ్ గారు నిన్న మాట్లాడుతుంది. బీజేపీ వాళ్ళు భయపట్టిస్తున్నారు. నిజంగా మేము భయపట్టియాలనుకుంటే సత్యవతి రాథోడ్ గారు మీరు మంత్రి పదవిలో కూర్చోరు, మీ మంత్రులు ఎవరు కూడా పరిపాలనని కొనసాగించలేరు. మేము నీతిగా నిజాయితీగా ఉంటా ఉన్నాం. అన్యాయంగా ఎవరి జోలికి రావట్లేదు. తప్పు చేసిన వాళ్ళని మాత్రమే ఈడీ పిలుస్తుంది తప్ప సత్యవతి రాథోడ్ గారిని ఎందుకు పిలవలేదు?
సవితా ఇంద్రారెడ్డి గారిని ఎందుకు పిలుస్తుంది? ఆమె మీద అనుమానాలు ఉన్నాయి, ఆమె మీద కేసులు ఉన్నాయి, ఆమె మీద ఆల్రెడీ ఛార్జ్ షీట్లు ఫైల్ అయినాయి కాబట్టి ఈడీ పిలుస్తా ఉంది.